ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. మిథున రాశి వ్యక్తులతో మిగతా ద్వాదశ రాశుల వారికి పొంతన కుదురుతుందా లేదా, అసలు ఎవరికి మిథున రాశి వారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అనే విషయాన్ని, ఏ రాశి వారిని మిథున రాశి వారితో పొంతన కుదురుతుంది, ఏ రాశివారు మిథున రాశి వారితో సఖ్యత కుదురుతుంది, వారి జంట అన్యోన్యంగా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున రాశి జాతకుల్ని మిథున రాశి వారికి ఇచ్చి వివాహం చేయొచ్చా లేదా అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, మిథున రాశి అంటేనే అది ది స్వభావ రాశి. అంటే వీరికి రెండు లక్షణాలు ఉంటాయి, రెండు స్వభావాలు ఉంటాయి. ఒక నాణ్యానికి ఒకవైపు వారు ధనం పట్ల, జీవితం పట్ల చాలా ఉన్నతమైన లక్షణాలను కలిగి ఉంటారు. వారికి ఒక నిర్దేశకమైన దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చాలా వరకు సరస సంభాషణలు చేస్తారు, అందరితో జోవియల్గా ఉంటారు. అలాగే అందరినీ ఇతరుల్ని తమ మాటలతో ఆట పట్టిస్తూ ఉంటారు. అక్కడ వాతావరణం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఇది నాణ్యానికి వైపు. ఇక రెండో వైపుని తీసుకుంటే ఈ మిథున రాశి జాతకులకి లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. వారికి కోపం ఎక్కువ ఉంటుంది, అపోహలు ఎక్కువ ఉంటాయి, భయం ఎక్కువ ఉంటుంది, అనుమానం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి రెండు లక్షణాలు ఉన్న ఈ మిథున రాశి వారిని మళ్ళీ మిథున రాశి వారికి ఇచ్చి వివాహం చేయవచ్చా అంటే, ఖచ్చితంగా కూడా వీరికి వివాహం చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఎందువల్ల చేయకూడదంటే, ఇద్దరు కూడా జోవియల్గా ఉంటారు, ఇద్దరు కూడా ఒకరినొకరి పట్ల సెటైర్లు వేసుకుంటారు, ఒకరి పట్ల వ్యంగ్య బాణాలు వదులుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి వ్యంగ్యాస్త్రాలు సంధించుకుని ఆనందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని కానీ లేకపోతే ఇతరత్ర ఏ యోగాలు కానీ ఇద్దరిద్దరికి ఒకేసారి వస్తాయి. అలాగే ఇద్దరికీ ఒకేసారి ఏంటి దురదృష్టకరమైన రోజులు, దుష్ట సందర్భాలు, దుష్ట సంఘటనలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇద్దరికి కూడా ఒకేసారి వచ్చినప్పుడు ఆ ఫలితాలు కూడా ఇద్దరు ఒకేసారి అనుభవిస్తున్నప్పుడు ఇద్దరికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని ఒకరినొకరు సముదాయించుకునే పరిస్థితుల్లో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఒక రాశివారు మళ్ళీ ఇంకో రాశివారు, అంటే మిథున రాశివారు మిథున రాశివారితో రెండో రకమైన లక్షణాలు, అపోహలు, అనర్థాలకి గనక వారు గనక తరిచి చూస్తే కనుక ఇద్దరికీ ఇబ్బందులు ఎదురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒకరి లోపాలని ఒకరు ఎత్తి చెప్పుకునే అవకాశం ఉంటుంది, ఒకరి ఇబ్బందులను వారు తిట్టుకునే అవకాశం ఉంటుంది, ఒకరి బలహీనతలను మరొకరు ఎత్తి చూపుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంతన కుదరదు, వారిద్దరి మధ్య సఖ్యత కుదరదు. ఇలాంటి సందర్భాల్లో కనుక వివాహం చేస్తే వారు దాదాపు విడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉండి, గొడవలు ఎక్కువగా జరిగి విడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిథున రాశి వారిని మరొక మిథున రాశి వారికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.